हैदराबाद रंगारेड्डी महबूब नगर पट्टभद्रुल शासन मंडली एन प्रती पट्टभद्रुडु वाणीदेवी गारिकि ओटेसि गेलिपिंचालनि विज्ञप्ति चेस्तुन्नानु। कारणं एमिटि अंटे गोप्प विद्याधिकारुलु गौरवनीयुलु मान्युलु दिवंगत प्रधानि पीवी नरसिंहराव गारि कुटुंबंलोनि व्यक्ति आयन कुमार्ते प्रत्येकिंचि పట్టభద్రుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు ఇవన్నీ ఆకలింపు చేసుకున్న ఒక మేధావి ఇవాళ మన ముందు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంది। ఇతర ప్రధాన పార్టీలు కూడా తమ అభ్యర్థుల్ని రంగంలో ఉంచాయి। ఒక్కసారి బెరీజ్ వేసుకోమని కోరుతున్నా। ఇటివలే గౌరవ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటి రామారావు గారు బహిరంగంగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఈ ఆరేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాల కల్పన చేసింది, ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉద్యోగాలు, అట్లాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు ఎన్ని అని ఒక స్పష్టమైన డేటా ఇచ్చింది। దానికి సమాధానంగా ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాల హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఒక ఆరేళ్ల కాలంలో అని చెప్పలేకపోతున్నారు। అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదని అర్థమవుతోంది। ఇప్పుడు ఆయా పార్టీలు నేను ప్రశ్నిస్తున్నాను, ఇతర రాష్ట్రాల్లో మీ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి, మరి ఆయా రాష్ట్రాల్లో మీ నిరుద్యోగిత శాతం ఎంత, మీరు ఎంత ఉద్యోగం కల్పించారు? సరే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేకలంటే మీరు బుకాయించే అవకాశం ఉంది, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు మాత్రం స్పష్టంగా చెప్తాయి లెక్కలు। మరి ఆ లెక్కలు తీసుకున్నప్పుడు తెలంగాణలో ఈ 4 కోట్ల మంది జనాభాకు ఈ ఆరేళ్ల సమయంలో ఇచ్చిన ఉద్యోగాలు, ఇతర రాష్ట్రాల్లో మీ ప్రభుత్వాల్లో మీ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు నిష్పత్తి ప్రకారం మీరు ప్రకటించండి, పట్టభద్రుల విశ్వాసాన్ని చూరగొనండి। అంతేకాని వ్యక్తిగతమైన ఆరోపణలు, నిందారోపణలు మరీ సభ్య సమాజం తలదించుకునే విధంగా తిట్లు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి సరైనవి కావు। ఉదాహరణకి యూపీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, దేశవ్యాప్తంగా నిరుద్యోగిత శాతంలో నెంబర్ 1లో స్థానంలో 21% 22% నిరుద్యోగిత ఉంటే పక్కనే ఉన్న కర్ణాటకలో మరి అక్కడ బీజేపీ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరింది లాక్కుంది ఒక రకంగా, అక్కడ 18% నిరుద్యోగిత ఉంటే తెలంగాణలో కొత్త రాష్ట్రం కొత్త సవాళ్ళు అయినప్పటికీ కూడా కేవలం 6% మాత్రమే ఉంది। ఇవన్నీ కేంద్రం ఇచ్చే లెక్కలే, రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చే లెక్కలు కావు। వీటన్నిటికీ సమాధానం చెప్పాలి, తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన ఉద్యోగాల లెక్క స్పష్టంగా ఉంది, కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, వీలైతే మీరు సమాచార హక్కు చట్టం ద్వారా మీరు సేకరించండి చెబుతున్నారు। ఇంత తేటతెల్లంగా చెబుతూ ఉంటే ఒక్క రాష్ట్రమైన మోడల్గా మీరు ప్రజల ముందుకు తెచ్చారని నేను అడుగుతున్నాను। అంటే మీ దగ్గర సమాధానం లేదు, బురద చల్లడం తప్ప ఇంకా ఏమీ లేదు। కాబట్టి విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించాలి, కొత్త రాష్ట్రంలో కొత్త సవాళ్ళను అధిగమిస్తూ ఇంత స్వల్పకాలంలో సాధించిన అభివృద్ధి కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, ఇతరత్ర అంశాలను బెరీజ్ వేసుకుని విజ్ఞులైన ఓటర్లు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, ఒక మహిళగా ఒక విద్యాధికారులుగా ఒక స్వచ్ఛమైన ఒక అభ్యర్థిగా మన ముందుకున్న పివి నరసింహారావు గారి కుమార్తె విద్యాధికారులు మన కోసం ఎంతో శ్రమించడానికి సిద్ధంగా ఉన్న వాణీదేవి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను।